సో ఇప్పటిదాకా మనము అర్థశాస్త్రంలో భాగంగా మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్లకు సంబంధించిన డిఫరెన్షియేట్స్ మనం చేసుకున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే వృద్ధి గ్రోత్ అంటాం ఓకే వృద్ధి గ్రోత్ అంటే ఏంటిది ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వార్డు ఎందుకంటే మనకు ప్రతిసారి ఈ ఎకానమీ చదివేటప్పుడు ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి అనే ఈ పదాలు తరచుగా మనకు వినబడుతూ ఉంటా ఉంటాయి మరి ఆ పదం గురించి ఇక్కడనే మనము క్లారిటీ తెలుసుకుంటే మీ ఇక్కడ ఇది సబ్జెక్ట్ చదివేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా సో మరి ఇక్కడ గ్రోత్ వృద్ధి అంటే దీన్ని మనం ఎలా చెప్తాం ఓకేనా వృద్ధి గ్రోత్ చూడండి ఇక్కడ వృద్ధి గ్రోత్ అంటే ఏంటంటే దీన్ని ఎలా చెప్తామంటే యాక్చువల్గా మనకు ప్రారంభంలో ఈ వృద్ధి అభివృద్ధి ఈ రెండు పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగించేవారు అంటే రెండుని కూడా సేమ్ మీనింగ్తో చెప్పడం జరిగేది కానీ పంతొమ్మిది వందల కొన్ని కొంతకాలం తర్వాత ఏం చేసినంటే ఈ వృద్ధి అభివృద్ధి అనే పదాలు రెండు వేర్వేరు పదాలుగా వాటిని వేరు చేయడం జరిగింది కానీ స్టార్టింగ్లో మాత్రం ఏం చేసేవారు వృద్ధి అభివృద్ధి ఈ రెండు పదాలను కూడా పర్యాయ పదాలుగా ఉపయోగించటం జరిగేవారు ఉపయోగించేవారు సో తర్వాత ఏం చేసినంటే ఈ రెండు పదాలను వేర్వేరుగా ఉపయోగిస్తూ రావటం జరిగింది సో మొత్తానికి ఇక్కడ మనం చూసినట్లయితే వృద్ధి ప్రజెంట్ మనం చూసినట్లయితే వృద్ధి వేరే అభివృద్ధి వేరే ఐ మీన్ ఆర్థిక వృద్ధి వేరే ఆర్థికాభివృద్ధి వేరే మరి రెండింటికి మధ్య తేడా ఏంటిదో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సో అలా వృద్ధి అంటే ఏంటంటే వృద్ధి గ్రోత్ అంటాం సింపుల్గా ఏంటంటే వృద్ధి అంటే దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఆర్థిక వ్యవస్థలో మీరు చెప్పిన ఆల్రెడీ ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రతి పదం ఇక్కడ మీకు బేస్ ఉండాలి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అన్న అంటే ఎకానమీ చెప్పే కదా ఆర్థిక వ్యవస్థ అంటే ఏం చెప్పినా ఆర్థిక కార్యకలాపాలని ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి అనువర్తింపజేస్తే దాన్ని ఏమంటాం ఆర్థిక వ్యవస్థ అంటాం మరి ఆర్థిక అంటే ఏమని చెప్పినా వస్తు సేవల ఉత్పత్తి వస్తువుల వినియోగం ఆదాయ ప్రవాహం అంటే ఆదాయం ఏ విధంగా పంపిణీ అవుతుందో వీటన్నిటిని కలిపి అర్థశాస్త్రం అంటాం ఈ అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలను ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి అనువర్తింపజేస్తే దాన్ని మనం ఏమంటాం ఆర్థిక వ్యవస్థ ఎకానమీగా మనం చెప్తాం సో మరి ఇక్కడ వృద్ధి అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పును ఓకేనా ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పు వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పును వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పును వృద్ధి అని పిలవటం జరుగుతుంది అంటే వృద్ధి అంటారు వృద్ధి అని పిలుస్తారమ్మ ఒకటే వాడు ఇక్కడ ఏమన్నా ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పును ఏమంటామంటే వృద్ధిగా పిలవటం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేస్తా ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పు అన్న అంటే వస్తు సేవలలో వచ్చే మార్పు అంటే పెరుగుదలగా మనం చెప్తాం వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల మార్పునే ఇక్కడ మనము వృద్ధిగా పిలవటం జరుగుతుంది వృద్ధి గ్రోత్గా మనం చెప్తాం ఓకేనా గ్రోత్ సో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పునే ఇక్కడ మనము వృద్ధిగా పిలవటం జరుగుతుంది వృద్ధి గ్రోత్గా మనం చెప్తాం సో మరి ఇక్కడ ఇక్కడ వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పు అంటే దాని మీనింగ్ వస్తు సేవల ఉత్పత్తి పెరగడం కావచ్చు లేదా తగ్గడం కావచ్చు పెరిగితే ధనాత్మక వృద్ధి అంటాం తగ్గితే రుణాత్మక వృద్ధిగా మనం చెప్తాం అంతే కదా కాకపోతే ఈ వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పు అనేది ఎలా ఉండాలంటే దీర్ఘకాలికంగా ఉండాలి ఎలాట దీర్ఘకాలికంగా కరెక్ట్ చెప్పాలంటే దీర్ఘకాలికంగా వాస్తవ వాస్తవ తలసరి ఆదాయంలో వాస్తవ తలసరి ఆదాయంలో వచ్చే పెరుగుదలను దీర్ఘకాలికంగా వాస్తవ తలసరి జాతి ఉత్పత్తి వాస్తవ తలసరి జాతి ఉత్పత్తిలో వాస్తవ తలసరి జాతీయ ఉత్పత్తిలో వచ్చే మార్పునే మనం ఏమంటామంటే వృద్ధిగా మనం పిలుస్తాం ఇక్కడ కొన్ని వర్డ్స్ మనం ఇక్కడ యూస్ చేయాలి ఇక్కడ కొన్ని వర్డ్స్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించినాం ఏంటిది దీర్ఘకాలికంగా అన్న వాస్తవ అన్న తలసరి జాతీయ ఉత్పత్తిలో అనే పదాలు వాడినాం ఇక్కడ ఒక మాట వాడినాం బాగానే ఉన్నది ఏంటిది వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పును వృద్ధి అన్నాం కరెక్టే బట్ ఇక్కడ దాని మీనింగ్ కరెక్ట్ ఏంటంటే ఈ వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ ద మీనింగ్ ఫర్ ఎగ్జాంట్ ఇది వస్తు సేవల ఉత్పత్తి పెరిగిందమ్మా దాన్ని వృద్ధి అంటాం కానీ మన సడంగా తగ్గింది ఇలా తగ్గుతూ పెరుగుతూ కావడం కాదు ఇక్కడ అది ఎలా ఉండాలి దీర్ఘకాలికంగా పెరుగుతూనే ఉండాలి అర్థమవుతుంది ఇక్కడ అంటే షార్ట్ టర్మ్లో పెరిగి తగ్గడం దీని వృద్ధి అనం దీర్ఘకాలికంగా మెల్లమెల్ల మెల్లమెల్లగా వస్తు సేవల ఉత్పత్తి పెరుగుతూ పోవాలి అలా ఉంటే దాన్ని ఇక్కడ మనం వృద్ధి అంటాం అంతే అంతే అంత అంతేగాని ఇలా పెరిగి తగ్గి పెరిగి తగ్గితే దాన్ని మనం ఇక్కడ వృద్ధి అనడానికి వీల్లేదు అందుకనే ఆ వస్తు సేవల ఉత్పత్తిలో మార్పు ఎలా ఉండాలి దీర్ఘకాలికంగా ఉండాలి అండ్ ఇంకోటి వాస్తవ దీర్ఘకాలికంగా వాస్తవ తలసరి స్థూల జాతీయ ఉత్పత్తిలో ఓకేనా దీర్ఘకాలికంగా వాస్తవ తలసరి స్థూల జాతీయ ఉత్పత్తిలో వచ్చే మార్పునే ఏమన్నా వృద్ధి అన్నా ఇక్కడ వాస్తవం అంటున్నా ఇక్కడ రెండు పదాలు మనకు వాస్తవ అంటాం నా నామాత్ర పంటం పంట నామాత్ర పంటే ధరల పెరుగుదల వల్ల ఆదాయం పెరగడం సో ధరల పెరుగుదల వల్ల ఆదాయం పెరిగితే దాన్ని నామాత్ర పంటం ఇది ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదు దీనివల్ల ఎలాంటి అభివృద్ధి అనేది జరగదు అదే వాస్తవన్న వాస్తవం అంటే వాస్తవ మీనింగ్ ఏంటంటే రియల్ ఇన్కమ్ అంటాం రియల్ మీన్స్ ఓకేనా మరి ఇక్కడ వాస్తవం అంటే ఏంటంటే వస్తు సేవల ఉత్పత్తి ద్వారా మనకు ఏంటిది వస్తు సేవలు ఉత్పత్తి పెరగడం ద్వారా జరిగే అభివృద్ధి అంటాం దాన్ని వాస్తవం అంటాం ఓకేనా అంటే ఇక్కడ మనకు ఆదాయంలో పెరుగుదల రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నామాత్రపు రెండవది వాస్తవ నామాత్రపు అంటే దేని వల్ల పెరుగుతుంది ధరల పెరుగుదల వల్ల పెరిగితే దాన్ని నామాత్రపు మాత్రపు అంటాం వాస్తవం అంటే వస్తు సేవల ఉత్పత్తిలో పెరుదల వల్ల ఆదాయం పెరిగితే వాస్తవం అంటాం మరి ఇప్పుడు ఎలా పెరగాలి వాస్తవ ఆదాయం పెరగాలి ఎందుకంటే వాస్తవ ఆదాయం పెరిగిందంటే దాని మీనింగు వస్తు సేవల ఉత్పత్తిలో మార్పు అని అంటే వస్తు సేవల ఉత్పత్తి ద్వారా ఆదాయం పెరిగిందని చెప్పాలి అంతే తప్ప ధరల పెరుగుదల వల్ల ఆదాయం పెరిగితే దాని అభివృద్ధి అంట దాని వృద్ధి అంటమా అనడానికి వీలేదు అందుకని ఇక్కడ వాస్తవ అనే పదాన్ని ఇక్కడ యూజ్ చేశా నెక్స్ట్ తలసరి స్థూల జాతి ఉత్పత్తిలో మార్పు అన్న తలసరి స్థూల జాతి ఉత్పత్తి తలసరి అంటే మన తెలుసు తలసరి అంటే తలా ఒక్కింటికి తలా ఒక్కింటికి వచ్చే ఆదాయంలో పెరిగే మార్పుని ఇక్కడ మనం వృద్ధి అంటాం సో ఇక్కడ ఈ మూడు పదాలు మనం తెలుసుకోవాలి సో దీర్ఘకాలికంగా వాస్తవ తలసరి స్థూల జాతి ఉత్పత్తిలో వచ్చే మార్పునే వృద్ధిగా మనం చెప్తాం దీర్ఘకాలికంగా ఉండాలి స్వల్పకాలికంగా ఉండద్దు నెక్స్ట్ వాస్తవ అంటే దాని మీనింగు వస్తు సేవల ఉత్పత్తిలో అంటే వస్తు సేవల పెరగడం ద్వారా ఆదాయం పెరగాలి దానిక్కడ వాస్తవ అంటాం నెక్స్ట్ తలసరి స్థూల జాతి ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల దీన్ని మనం ఇక్కడ వృద్ధిగా మనం చెప్తాం సో మొత్తానికి వెరీ ఇంపార్టెంట్ ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పును వృద్ధి అంటాం ఇది ఎలా ఉండాలంటే దీర్ఘకాలికంగా వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తిలో మనకు మెరుగుదల అనేది నమోదు కావాలి దీన్ని మనం ఏమంటామంటే వృద్ధి అంటాం ఇక్కడ చూడండి వృద్ధి అంటే మీకు కేవలం ఇక్కడ ఏమైంది కేవలము వస్తు సేవల ఉత్పత్తి పెరిగితే దాన్ని వృద్ధి అంటాం అంతే ఓకేనా వస్తు సేవల ఉత్పత్తి పెరిగితే దాన్ని ఇక్కడ మనము వృద్ధిగా పిలవటం జరిగింది అది మెయిన్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది మనకు మొత్తం ఏంటంటే గ్రోత్ వృద్ధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి ఇక్కడ వస్తు సేవల ఉత్పత్తిలో పెదానికి దీని ఇలా అన్నట్టు ఇలా స్టడీగా పెరుగుతూ ఉండాలి ఓకేనా స్టడీగా అంతే తప్ప ఇలా పెరిగి తగ్గి పెరిగి తగ్గి ఇలా ఉంటే దాన్ని మనం ఇక్కడ వృద్ధిగా పిలవం ఇలా మనకు స్టడీగా మెల్లమెల్లగా పెరుగుతూ ఉండాలి ఓ దాన్ని ఇక్కడ మనం ఇక్కడ వృద్ధిగా పిలవటం జరుగుతుంది వృద్ధి ఓకేనా సో ఇది మనకు వృద్ధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం చెప్తాం సో దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే అభివృద్ధి అంటాం అభివృద్ధి అంటే డెవలప్మెంట్గా మనం చెప్తాం డెవలప్మెంట్ ఓకే మరి ఇక్కడ అభివృద్ధి అంటే దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం చూడండి ఇక్కడ అభివృద్ధి అంటే ఏంటంటే సింపుల్ ఇక్కడ దీని డెఫినేషన్ ఎలా చెప్తామంటే వస్తు సేవల ఉత్పత్తిలో వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు వ్యవస్థపూర్వక వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులను వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులను కలిపి ఏమంటామంటే అభివృద్ధిగా పిలవటం జరుగుతుంది అభివృద్ధి డెవలప్మెంట్ చూడండి ఇక్కడ వృద్ధికి అభివృద్ధికి ఇక్కడ మనం కొద్దిగా తేడా గమనించాలి వృద్ధి అంటే కేవలం వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలను మాత్రమే సూచిస్తుంది కానీ ఇక్కడ అభివృద్ధి ఏం చెప్తుందంటే ఇక్కడ వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు ఏం జరగాలి వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులు కూడా జరిగితే దాన్ని ఏమంటామంటే అభివృద్ధి అని పిలవటం జరుగుతుంది వ్యవస్థాపూర్వక గుణాత్మక గుణాత్మక రాసుకోవచ్చు ఓకేనా వ్యవస్థాపూర్వక గుణాత్మక సాంకేతిక మార్పులను కలిపి ఏమంటామంటే అభివృద్ధి అని పిలవటం జరుగుతుంది అంటే దీన్ని ఎలా చెప్పవచ్చు అంటే అభివృద్ధిలో వృద్ధి అనేది ఒక భాగంగా ఉంటుంది అర్థం అంతే కదా ఎందుకంటే వృద్ధి అంటే ఏం చెప్పినా వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల అంటే దీన్ని వృద్ధి అంటాను దీంతోపాటు అడిషనల్గా ఏముంటాను ఇక్కడ వ్యవస్థాపూర్వక గుణాత్మక సాంకేతిక మార్పును కలిపి మనం ఇక్కడ అభివృద్ధి అని పిలుస్తున్నాం అందుకే మనం రాసుకోవచ్చు ఏంటిది అభివృద్ధి ఈక్వల్ ఓకేనా అభివృద్ధి ఈక్వల్ వృద్ధి ప్లస్ వృద్ధి ప్లస్ పురోగాత్మక మార్పులు వృద్ధి ప్లస్ పురోగాత్మక మార్పులు లేదా అభివృద్ధి ఈక్వల్ వృద్ధి ప్లస్ నిర్మాణాత్మక మార్పులు లేదా వ్యవస్థాపూర్వక మార్పులు నిర్మాణాత్మక మార్పులు లేదా వ్యవస్థాపూర్వక మార్పులు సో లేదా అభివృద్ధి ఈక్వల్ వృద్ధి ప్లస్ వృద్ధి ప్లస్ పేదవారికి అనుకూలంగా పేదవారికి అనుగుణంగా వనరుల పునః పేదవారికి అనుగుణంగా వనరుల పునః పేదవారికి అనుగుణంగా వనరుల పునః అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక్క మాటలో మీకు అభివృద్ధి అంటే కాడి చెప్తా ఇప్పుడు వస్తు సేవల ఉత్పత్తి పెరిగిందమ్మా దాన్ని మనం వృద్ధి అంటాం సో ఆ పెరిగిన వస్తు సేవల ఉత్పత్తి అన్ని వర్గాల వారికి డిస్ట్రిబ్యూట్ అయ్యి అంటే పంపిణీ చేయబడి అన్ని వర్గాల వారికి పంపిణీ చేయబడితే దాన్ని ఏమంటామంటే అభివృద్ధిగా మనం పెలుక్కుంటాం అండ్ ఇక్కడ వృద్ధి అంటే కేవలం సంపద పెరగడం ఆ పెరిగిన సంపదను అన్ని వర్గాల వారికి అందించి అన్ని వర్గాల వారికి అందిస్తే దానివల్ల మనకి ఏమవుతుంది అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది అదేదిక కాన్సెప్ట్ అందుకే ఏమని ఇక్కడ అభివృద్ధిలో వృద్ధి ఉంటుంది ప్లస్ వృద్ధితో పాటు కొన్ని పురోగాత్మక మార్పులు సంభవించాలి వాటిని నిర్మాణాత్మక వ్యవస్థపూర్వక మార్పులు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూడండి అభివృద్ధి అంటే ఈ విధంగా అన్నట్టు ఒకప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు ఈ విధంగా మారింది అంటే ఇక్కడ వృద్ధిలో మనకు పురోగాత్మక మార్పులు ఈ విధమైన చేంజెస్ స్ట్రక్చరల్ చేంజెస్ కనపడవు దేంట్లో ఆ వృద్ధిలో వృద్ధి అంటే కేవలం వస్తు సేవల ఉత్పత్తి పెరిగింది ఎస్ వృద్ధి అంటే ఆ పెరిగిన వృద్ధి ఏ విధంగా పంపిణీ చేయబడుతుందో తెలిపేదే అభివృద్ధి అంతే సింపుల్ ఇప్పుడు దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరంలో లక్ష కోట్ల ఆదాయం లక్ష కోట్ల వస్తు సేవల ఉత్పత్తి జరిగింది ఈ లక్ష కోట్ల ఉత్పత్తి ఏ విధంగా అన్ని వర్గాల వారికి పంపిణీ చేయబడ్డది అని తెలిపేదే ఇక్కడ అభివృద్ధిగా మనం చెప్తాం అందుకనేమని ఇక్కడ అభివృద్ధి ఈక్వల్ వృద్ధి ప్లస్ పేదవారికి అనుగుణంగా వనరుల పునఃపంపిణీ అంటే వృద్ధి అనేది పంపిణీ సూచించదు కానీ అభివృద్ధి అనేది పంపిణీని సూచిస్తుంది ఇది ఇంపార్టెంట్ వృద్ధికి ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు కానీ అభివృద్ధికి ప్రభుత్వ ప్రమేయం అవసరం ఎందుకంటే వృద్ధి జరగాలంటే ప్రభుత్వ ప్రమేయం ఉన్నా లేకపోయినా వృద్ధి జరుగుతుంది కానీ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ ప్రమేయం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది ఇంకోటి వృద్ధిలో పంపిణీ ఉండదు కేవలం వస్తు సేవల ఉత్పత్తిని మాత్రమే చెప్తుంది అంతే తప్ప ఆ పెరిగిన ఉత్పత్తి అన్ని వర్గాలకు పంపిణీ చేయబడిందా అనేది ఇక్కడ చెప్పదు అది చెప్పేది ఎవరు అభివృద్ధి అందుకనే వృద్ధి పంపిణీని సూచించదు అభివృద్ధి పంపిణీని సూచిస్తుంది వృద్ధికి ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు అభివృద్ధికి ప్రభుత్వ ప్రమేయం అవసరం వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది అదే అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినదిగా మనం చెప్తాం ఓకేనా వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన కాగా అభివృద్ధి అనేది డెవలప్మెంట్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన భావన వృద్ధి అనేది సంకుచితమైనది అదే అభివృద్ధి అనేది విశాలమైనదిగా మనం చెప్తాం ఎందుకంటే వృద్ధిలో కేవలం వస్తు సేవల ఉత్పత్తి మాత్రమే ఉంటుంది అదే అభివృద్ధిలో వస్తు సేవల ఉత్పత్తితో పాటు అది ఏ విధంగా పేదవారికి అనుగుణంగా పంపిణీ చేయబడుతుందో అనే విషయాలు కూడా దేంట్లో ఉంటాయి అభివృద్ధిలో ఉంటుంది అందుకనే వృద్ధి అనేది సంకుచితమైన భావన కాగా అభివృద్ధి అనేది విశాలమైన భావన బ్రాడ్ కాన్సెప్ట్గా మనం చెప్తాం ఏ దేశమైనా ఎలా నుంచి ఎలా పోవాలంటే త్రూ డెవలప్మెంట్ ది గ్రోత్ పోవాలి అంటే అభివృద్ధి నుంచి వృద్ధికి పోవాలి ఓకేనా ఏ దేశమైనా ఫస్ట్ అభివృద్ధి నుంచి వృద్ధికి పోవాల్సి ఉంటుంది సో అలా పోతేనే మనకు అక్కడ స్ట్రాంగ్ ఏంటిది ఫౌండేషన్ అనేది ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా వృద్ధికి అభివృద్ధికి సింపుల్ ఒక మాట వృద్ధికి అభివృద్ధికి తేడా ఏంటంటే వృద్ధి అనేది కేవలం వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను సూచించగా అభివృద్ధి అనేది ఆ వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పుతో పాటు ఆ పెరిగిన ఆదాయం ఏ విధంగా ప్రజలకు పంపిణీ చేయబడింది పేదవారికి పంపిణీ చేయబడింది అనే విషయాలు తెలిపేది ఏంటంటే ఆర్థిక అభివృద్ధి చెప్తాం అందుకనే వృద్ధి అనేది ఏకముఖమైనది ఏకముఖమైనదిగా అభివృద్ధి అనేది బహుముఖమైనదిగా మనం చెప్తాం ఓకేనా వృద్ధి ఏంటిది ఏకముఖమైనది అదే అభివృద్ధి అనేది బహుముఖమైనదిగా మనం చెప్తాం సో ఈ వర్డ్స్ మనం క్లాడ్ పెట్టుకోవాలి వృద్ధి అనేది ఏకముఖమైనది అభివృద్ధి అనేది బహుముఖమైన భావనగా మనం చెప్పటం జరుగుతుంది సో ఈ విధంగా వృద్ధికి అభివృద్ధికి మధ్య తేడా ఉంటుంది మళ్ళీ చెప్తున్నా వృద్ధి కేవలం వస్తు సేవల ఉత్పత్తిలో మాత్రమే ఇండికేట్ చేస్తుంది మళ్ళీ ఇది ఎలా ఉండాలి దీర్ఘకాలికంగా వాస్తవ స్థలస్థలి స్థూల జాతీయ ఉత్పత్తిలో పెరుగులను మనం వృద్ధి అంటాం అదే అభివృద్ధి అంటే ఏంటంటే ఆ పెరిగిన వృద్ధి ద్వారా పెరిగిన ఆదాయం ఏ విధంగా పంపిణీ చేయబడింది దానివల్ల ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్ అయింది అని చెప్పేదే మనకు అభివృద్ధిగా మనం చెప్తాం సో ఈ విధంగా వృద్ధికి అభివృద్ధికి మధ్య తేడాలు అనేవి ఈ విధంగా మనకు ఉంటాయి సో మళ్ళీ చెప్తున్నా వృద్ధి అభివృద్ధిని స్టార్టింగ్లో ఒకే పదంగా ఉపయోగించేవారు కానీ ప్రస్తుతం వృద్ధి వేరే అభివృద్ధి వేరే ఆ రెండు పదాలు మనం కలిగిపోవాలి ఎక్కడ వృద్ధి వేరే ఉంటుంది అభివృద్ధి అనేది వేరే విధంగా ఉంటుంది సో రెండు ప్రదా ప్రజెంట్ మనకు రెండు విభిన్న పదాలుగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది సో ఇది మనకు వృద్ధికి అభివృద్ధికి మధ్య డిఫరెన్సెస్గా మనం చెప్తాం ఓకేనా దీని తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం సో నెక్స్ట్ వచ్చేసి మరొక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే సమ్మిళిత వృద్ధి అంటాం సమ్మిళిత వృద్ధి అంటే ఇన్క్లూజివ్ గ్రోత్ అంటాం సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా ఇక్కడ ఈ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ యాజ్ ఏ ఆస్పిరెంట్గా మీకు చా ప్రతిసారి వర్డ్స్ అనేవి తరచుగా టచ్ అవుతూ ఉంటాయి మరి ఇక్కడ మీరు చదువుతాడు ఒక ఒక పేజ్ చదువుతాడు చదువుతా అంటే సడన్గా సమ్మిత వృద్ధి వస్తుంటుంది అక్కడ మళ్ళీ మీకు అనేది స్ట్రక్ అవుతూ ఉంటుంది అలా స్ట్రక్ కాకుండా ఉండడానికి ఒక చిన్న ప్రయత్నంగా ఈ టర్మినాలజీని మొత్తం ఒక క్లాసెస్లో మీకు ప్రొవైడ్ చేయ జరుగుతుంది అది మీరు గుర్తుంచుకోవాలి సో మరి ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సమ్మిళిత వృద్ధి అన్న ఇంగ్లీష్లో ఏమంటున్నా ఇన్క్లూజివ్ గ్రోత్గా పిలుస్తున్నాం సమ్మిళిత వృద్ధి మరి ఇక్కడ సమ్మిళిత వృద్ధి అంటే దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే సింపుల్ అమ్మా అభివృద్ధిలో అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయడాన్ని ఏమంటామంటే సమ్మిళిత వృద్ధిగా మనం చెప్తాం ఏమంటున్నా అభివృద్ధిలో అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయడాన్ని సమ్మిళిత వృద్ధిగా పిలవటం జరుగుతుంది ఇన్క్లూజివ్ గ్రోత్ మరి ఇక్కడ ఏమైనా ఒక వార్డు చేస్తా అభివృద్ధిలో అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయాలన్నా ఓకే మరి ఇక్కడ అన్ని వర్గాల వారంటే ఎవరు ఇక్కడ ఎస్ వెనకబడిన వర్గాలు లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓకేనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అవసరమైతే మహిళలు కూడా ఎందుకంటే కొన్ని రంగాల్లో మహిళలు కూడా వెనకబడిపోయారు సో అవసరమైతే మహిళను కూడా కలుపుకోవాల్సి ఉంటుంది సో ఇలా అభివృద్ధిలో ఇలాంటి వర్గాల వారిని భాగస్వామ్యం చే చేయడాన్ని ఏమంటామంటే సమ్మిళిత వృద్ధి పేరున్నది సమ్మిళిత అంటే అన్ని వర్గాల వారిని అంటే అన్ని వర్గా అంటే ఎవరైతే వెనకబడి ఉన్నారో అలాంటి వెనకబడ్డ వర్గాల వారిని అభివృద్ధిలో పాల్గొనేలా చేయడం వాళ్ళను అభివృద్ధి చెందించేలా చూడటాన్నే మనం ఏమంటామంటే సమ్మిళిత వృద్ధిగా పిలవటం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఓకేనా అభివృద్ధిలో అన్ని రకాల రంగాల వారిని వెనుకబడిన అన్ని రకాల రంగాల వారిని భాగస్వామ్యం చేయడాన్ని మనం ఏమంటామంటే సమ్మిళిత వృద్ధిగా పిలవటం జరుగుతుంది సమ్మిళిత వృద్ధి సో ఈ సమ్మిళిత వృద్ధికి మనకు ఫస్ట్ టైం ఎన్నవ ప్రణాళికలు అంటే పదకొండవ పంచవర్ష ప్రణాళికలో ఓకేనా లెవెన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ పదకొండవ పంచవర్ష ప్రణాళిక అంటే ఎప్పటి నుంచి వరకు టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ సో ఈ పదకొండవ పంచవర్ష ప్రణాళికలో మనకు సమ్మిళిత వృద్ధి అనే పదానికి ప్రాధాన్యతనివ్వటం జరిగింది ఓకేనా పదకొండు అంటే భారత ప్రణాళికలో సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళిక ఏదంటే పదకొండవ పంచవర్ష ప్రణాళిక ఈ పదకొండవ పంచవర్ష ప్రణాళిక కాలపరిమితి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్య ఉంటుంది సో ఈ ప్రణాళికలోనే మనకు సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యతని జరిగింది సో అంటే ఇలా ప్లానింగ్ ప్రకారం కూడా మనకు క్వశ్చన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి అండ్ దాని మెయిన్లో ఉన్న థీమ్ ఏంటి అది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ సమ్మిళిత వృద్ధి ప్రకారం వెనుకబడిన వర్గాలు ఎవరంటే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు మహిళలు కావచ్చు ఇంకా ఏమైనా వెనుకబడే వర్గా అంటే వాళ్ళను వీళ్ళందరినీ కలుపుకొని అభివృద్ధిని సాధించడాన్ని మనం ఏమంటాం సమ్మిళిత వృద్ధిగా మనం పిలవటం జరుగుతుంది సో ఇక్కడ ఈ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కనీసం మీకు వాటిపైన అవగాహన అనేది ఉండాలి సో సమ్మిళిత వృద్ధి అంటే మనకు ఒక క్లియర్ క్లా క్లారిఫికేషన్ రావటం జరిగింది అభివృద్ధిలో ఆ వెనుకబడిన అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయడాన్ని మనం ఇక్కడ ఏమంటాం సమ్మిళిత వృద్ధి చెప్తాం ఈ సమ్మిత వృద్ధికి ప్రకటించిన ప్లాన్ ఎంటే ఇది పదకొండవ పంచవర్ష ప్రణాళికగా మనం చెప్పటం జరుగుతుంది సో ప్రభుత్వం ఈ సమ్మిళిత వృద్ధిని సాధించడానికి అనేక రకాలైన చర్యలు కూడా తీసుకోవటం జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా మనకు సమ్మిళిత వృద్ధి అనేది ఉంటుందమ్మా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరొక టాపిక్లోకి వెళ్ళిపోతాం